వెల్కమ్ టు వీనోస్. నేను స్వప్న. ఈరోజు బులెటిన్లోని విశేషాలు. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లా కాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా ప్రమాద సమయంలో ట్రక్కుల్లో మొత్తం 60 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా లాక్డౌన్ కరోనా వైరస్ సంక్షోభంలో కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ స్పందించారు. తన రుణాలను 100% చెల్లిస్తాను అని చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే మాల్యా ఈసారి అదే చేశారు. COVID-19 ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన మాల్యా తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఇక ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చు, కానీ తనలాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం న్యాయమా అని వాపోయారు. మద్యం ఇసుక అక్రమాలను అడ్డుకోవడం తమ ముందున్న పెద్ద సవాళ్ళని, వీటిని అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశించిన లక్ష్యాలను సాధిస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్రి జాల స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో బ్రిజ్లాల్తో పాటు 7 ఐపీఎస్లతో ఏర్పాటు చేసిన ఎస్ఈబి కొత్త టీం బుధవారం విధులు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020 నుంచి 2021 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యథాతథంగా కొనసాగనున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం తరగతుల్ని ప్రవేశపెట్టనున్నారు. సిమెంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కర్పూరపు వెంకట కోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమ వద్ద బుధవారం జరిగింది. బాధితుడు వెంకట కోటయ్య స్థానికుల కథనం ప్రకారం చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న తమకు యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని, లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు కార్మికులు పెదగార్ల పాటు వైఎస్ఆర్సీపీ నేత వెంకట కోటయ్యతో చెప్పుకున్నారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు వెంకట కోటయ్య, అతని కుమారుడు శ్రీనివాసరావు బుధవారం పరిశ్రమ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న టీడీపీ నాయకుడిని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేయకుండా విజిటర్స్ రిజిస్టర్లో సంతకం చేయించకుండా లోపలికి పంపించారు. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్లో ఎమ్మెల్యే కారులో మద్యం తరలిస్తూ కొందరు పోలీసులకు చిక్కారు. బుక్సర్ సదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీ కారులో కొందరు మద్యం సీసాలు తరలిస్తుండగా సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్టు బుక్సర్ జిల్లా ఎస్పీ ఉపేంద్రనాథ్ శర్మ తెలిపారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.